నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కదిరి డిఎస్పీ షేక్ లాల్ మహమ్మద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ్మిశెట్టి మధు పర్యవేక్షణలో తనకల్ పోలీస్ స్టేషన్లో రాబడిన సమాచారం మేరకు కర్ణాటక నుండి తిరుపతికి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 4 లక్షల విలువ చేసే గుట్కా బోలేర్ వాహనంలో ఇద్దరు వ్యక్తులు తనకల్లో ఎస్ఐ రంగడు మరియు స్టాండ్ మొబైల్ సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. సిబ్బందిని కృషికి ఉన్నతాధికారులు ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చెంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలు అవకతవకలు జరుగుతున్నాయని నిజమైన అర్హులకు కాకుండా ఇతర స్థలాలు ఇస్తున్నారని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు స్థానిక విఆర్ఓలను మరియు వాలంటీర్లను నిలదీస్తున్న గ్రామస్తులు కొలాయిపేట కనీసం సెట్ భూమి కూడా ఇవ్వలేదండి బయట వాళ్ళకి పంచి పెట్టేసుకుంటున్నారండి ఇదండి జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల లేని నిరుపేదల స్థలాల కొరకు లాటరీ నిర్వహించిన మండల తహసీల్దార్ బాలకృష్ణన్ కోరింట్ల పట్టణనందు బీసీ బాలుర హై స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లాటరీ పద్ధతిలో అభ్యర్థుల స్థలాలు కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు మేదక్ శంకర్ నూర్ మహమ్మద్ మరియు తహసీల్దార్ బాలకృష్ణన్ విఆర్ఓలు పాల్గొన్నారు ఈ సైడ్ కొచ్చి సినిమా మీకు ఒకవేళ ఇల్లు లేకపోతే ఇస్తాం ఇల్లు ఉంటే మాత్రం ఇచ్చేది ఉండదు ఆయన అడిగారు చెప్పేది ఇల్లు ఉంటే ఇల్లు ఇచ్చేది ఉండదు గుర్తుపెట్టుకోండి ఇల్లు లేకపోతే ఇప్పుడు కొత్తగా అవసరంలో పెడతాం కదా దాంట్లో పెట్టుకో పెట్టి ఇస్తాం ఇల్లు ఎవరన్నా ఉంటే మాత్రం ఇల్లు ఇచ్చేది ఉండదు మీరే తొలగించుకోవాలి దీన్ని ఊరికే మళ్ళీ మేము తొలగిస్తే మేము ఉండే వస్తువులన్నీ పోతాయి అని రెడీ చేసుకోండిలా సర్వే చేసి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ కట్టేసిన వెంటనే రస్తా లేఅవుట్ ప్రకారము చూపిస్తాం రస్తా ఎక్కడ ఉందండి దాని ప్రకారం తొలగించుకోవాల్సిందే మీకు ఒకవేళ ఇల్లు లేకపోతే విచారణ చేస్తాము విచారణ చేసి నిజంగా నీకు ఇల్లు లేకపోతే ఇస్తాము అట్లాగే మీకు ఇల్లు బికోల్ మండలం పందలపాక గ్రామంలో నూతనంగా నిర్మించే సచివాలయాల భవనాలకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంలో ప్రజల వద్దకే పాలన భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన సచివాలయాల వ్యవస్థల ద్వారా ప్రజలు ఏ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అలాగే సచివాలయాల్లో సుమారు 120 సేవలు ప్రభుత్వం అందిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామ సచివాలయాలను వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మూడు రాజధానులు వద్దే వద్దు అమరావతి ముద్దు అని మాజీ ఎమ్మెల్యే ఉన్నాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ 200 రోజులుగా అమరావతి రైతులు చేపట్టిన దీక్షను మద్దతుగా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి ముందు మూడు రాజధానులు వద్దు అమరావతి ముందు మూడు రాజధానులు వద్దు అమరావతి ముందు మూడు రాజధానులు వద్దు అమరావతి ముందు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డీసీపీసీ పాయింట్స్ ముఖ్యమంత్రి ఎంతో దూరదృష్టితో రాజధాని మూడు ప్రాంతాల్లో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి టీడీపీ పార్టీ దీనికి వగ్రీకరిస్తుంది. అంతేకాకుండా అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి చేసుకుంటుందని అంటున్నారు. ఈ ఉద్యమం పూర్తిగా స్పాన్సర్ ఉద్యమం, అక్కడ ఉన్న రైతులకు అంతా నిజమైన రైతులు కాదు అని చంద్రబాబు ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజర్, అలాగే అమరావతిలో కూడా డబ్బు ఇచ్చి ఈవెంట్ చేస్తున్నాడని అక్కడ ఉన్న రైతులకు కూడా అర్థమైంది. ఇది కేవలం చంద్రబాబు స్వార్థం కోసం చేస్తున్నాడని అన్నారు. ఐదు ఇష్యూస్ మీద సంతకం పెట్టాడు, ప్రమాణ స్వీకారం చేసినది. అంటే ఎంతో ఎమోషనల్ గా ఉన్నటువంటి సమయం అది. ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అంటే ఆనందం ఉండొచ్చు, అదే విధంగా ఎంతో కష్టపడ్డాను ఇలా వచ్చాను ఉండొచ్చు. అటువంటి సమయంలో ఆంధ్రాష్ పదకి ఐదు ప్రామిసెస్ చేసిట్టు ఐదు సంతకాలు పెట్టాడు ఫైల్ మీద. ఒక్కడంటే ఒక్కడు కూడా మాట మీద నిలబడలేదు. మధ్యం అన్నాడు చేయలేదు, బెల్ట్ షాపులు కూడా వచ్చేసినాయి. ఎన్టీఆర్ సుధా శ్రవంత్ అన్నాడు ఎక్కడా అది లేదు. అదేవిధంగా ఉద్యోగస్తులు వయసు పెంచుతానన్నాడు, అన్ని డిపార్ట్మెంట్లు పెంచడం కొంచెం నామకాగా చేశాడు. రైతుల రుణమాఫీ అన్నాడు, రైతుల రుణమాఫీ అలా ఊసేయలేదు. ఇలా అన్ని రకాల సంతకాలు పెట్టి ఐదు ఫైల్స్ మీద కూడా అతను మాట తప్పాడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటిది ఐదు సంవత్సరాల సమయంలో పూర్తి చేయొచ్చు మనం. కానీ ఒక సంవత్సరం కాలంలోనే మేనిఫెస్టోలో పూర్తి చేయడమే కాకుండా ఏ పథకం ఏ రోజు ఇస్తామో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఇప్పుడుగన్నా యువనాయకుడు ఎంతో ఆదర్శంగా ఎంతో ముందు చూపుతో ముందుకెళ్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు పలకమని ఎంతో అనుభూతిని చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాకినాడ పట్టణానికి సంబంధించి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక కోటి పక్షి అయితే ఇక్కడ ఉన్న నాయకులు మా కూడా కోటి పక్షులకు తయారయ్యారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఈరోజు ప్రజల దగ్గర మనం అబద్ధం చెప్పి మంచి పొందొచ్చు, కానీ రేపన్న రోజు అదే ప్రజలు మన చీ అనే రోజు అబద్ధం, అది అబద్ధం తెలిసిన రోజు. కనుక ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కడే వినిపించమన్నారు, నిజాన్ని మాట్లాడండి, న్యాయంగా ఉండండి. కోర్టు భూమిని మనం ఎంత లేని వాళ్ళకి అందరికి కూడా ఇస్తే అక్కడ మడవడుగానే కోర్టుకు వెళ్ళాడు. ఓకే, న్యాయం ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, మంచి ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్రిస్టియన్స్కి జగన్నాపురంలో బరిగిన అయితే దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆపుకోండి, ఎంత ఆపుకున్నా కూడా ప్రజల్లో మేము తీసుకెళ్తాం, మీరు చేస్తాం తప్పని విధానం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీ ద్వారా తెలియజేస్తుంది. కరోనా అయితే కాకినాడ చాలా ఎక్కువగా ఉంది, అందరూ కూడా జాగ్రత్త తీసుకోమని తెలియజేసుకుంటూ నేను కానీ మేడం గీత విశ్వనాథన్ గారు, మా సిటీ ప్రెసిడెంట్ గారు, మహిళా ప్రెసిడెంట్ అందరం కూడా నిత్యం ఫాలో అవుతున్నాం. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మేము చేయవలసినటువంటి జాగ్రత్తలు కానీ చేయవలసినటువంటి సేవ కానీ మేము చేస్తున్నాం. తప్పకుండా ఎవరికి ఇబ్బంది వచ్చినా మేము అందరం ఉంటామని చెప్పేసి అని ఆ ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. అయినా జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బాబు నాయుడు గారిని మంచి బుద్ధి ప్రసాదించమని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలోని సిఐజీఏ గోవిందరాజు ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రాజ్ కుమారి ఆదేశాల మేరకు ప్రజలు కరోనా మహమ్మారిపై అవగాహన మార్కెట్ డ్రిల్ నిర్వహించిన ప్రత్యేక బృందం.
జేసీసీ వైఖరి పట్ల నిరసన. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిల్ కుమార్ పై జేసీసీ ప్రదర్శించిన వైఖరిని ఖండిస్తూ స్థానిక పిహెచ్సీ ఆవరణలో స్థానిక వైద్యాధికారి అనిల్ కుమార్ సమక్షంలో శనివారం నల్ల బర్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ సిరి మేడం గారు చాలా అవమానకరంగా మాట్లాడినారు. ఎదుట ఉంటే ఇష్టకుంటే చెప్పాలి కానీ చాలా సీనియర్ జిల్లా గ్రేట్ లీడర్ ఆయన. ఎంతో వైద్య ఆరోగ్య శాఖలు అన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ చేస్తున్నారు. రాత్రి పగలు ఈ ముఖ్య కరోనాలో మార్చి నుంచి గత నాలుగు నెలల వరకు డైలీ దయ్యం భవన్లో అవమానకరంగా అవమానకరం. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం గొప్పన్నపల్లం శివారులో ములక్కాయపాడు గ్రామంలో ఇళ్ల స్థానాల పంపిణీ విషయంలో అందుగుల రాజాబాబు మరియు రుద్రలక్ష్మి ఇరు వర్గాల మధ్య ఘర్షణ. ఐదుగురికి తీవ్ర గాయాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన డొక్కాయి వెంకటేశ్వరరావు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం బిక్కువోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 108 అంబులెన్స్ సర్వీస్ లో భాగంగా మండలానికి కేటాయించిన కొత్త అంబులెన్స్లను స్థానిక ఎమ్మెల్యే సత్యసూర్నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ఆధునిక పరిజ్ఞానంతో పేద ప్రజలు ప్రాణాలు కాపాడే సంజీవిని ఈ అంబులెన్స్ అని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అవసరమైన ఈ సంజీవిని సమకూర్చి వాళ్ల ప్రాణాలు కాపాడే దేవుడయ్యారని, గత ప్రభుత్వంలో సరైన నిధులు కేటాయించక మురుగుపడిపోయిన ఈ వ్యవస్థను మళ్లీ జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి పాలన అంతా సంక్షేమ అభివృద్ధి మరియు ప్రజారంగంలో పాలన నడుస్తుందని ఆయన తెలియజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం స్థానిక మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేకా భాస్కర్ రావు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగిన మేకా భాస్కర్ రావు బంధువులు, మత్స్యకారులు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఉల్లంగిపల్లెంలో మాజీ మంత్రి కొల్లి రవీంద్రను అరెస్టు చేయాలని కొల్లి రవీంద్రకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మత్స్యకారి సంఘాలు భారీన మోహకరించిన పోలీసు బలగాలు. రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సమీక్ష. ప్రస్తుత వర్షాకాలంలో గోదావరి నదికి రాబోయే వరదల్లో ప్రజలు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐటీడీఏ కేఆర్పురంలో కుక్కనూరు వేలేరుపాడు పోలవరం మండలాల అన్ని శాఖల అధికారులతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చెంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థానాల పంపిణీలు అవకతవకాలు జరుగుతున్నాయని నిజమైన అర్హులకు కాకుండా ఇతర స్థలాలు ఇస్తున్నారని ఆందోళన చేస్తున్న గ్రామస్తులు స్థానిక వీఆర్ఓలను మరియు వాలంటీర్ నిలదీస్తున్న గ్రామస్తులు కొలాయిపేట కనీసం సెట్ భూమి కూడా ఇవ్వలేదండి బయట వాళ్ళకి పంచి పెట్టేసుకుంటున్నారండి ఇదండి జరిగింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్లలేని నిరుపేదల స్థలాల కొరకు లాటరీ నిర్వహించిన మండల తహసీల్దార్ బాలకృష్ణన్ కోరింట్ల పట్టణం నందు బీసీ బాలుర హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లాటరీ పద్ధతిలో అభ్యర్థుల స్థలాలు కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు మేదక్ శంకర్ నూర్ మహమ్మద్ మరియు తహసీల్దార్ బాలకృష్ణన్ వీఆర్ఓలు పాల్గొన్నారు గుర్తుపెట్టుకోండి ఇల్లు లేకపోతే అవసరం పెడతాం కదా దాంట్లో పెట్టుకో పెట్టి ఇస్తాం ఇల్లు ఏడన్నా ఉంటే మాత్రం ఇల్లు ఇచ్చేది ఉండదు మీరే తొలగించుకోవాలి దీన్ని మళ్ళీ మేము తొలగిస్తే మేము ఉండే వస్తువులన్నీ పోతాయి అని రెడీ చేసుకోండి సర్వే చేసి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ కట్టేసిన వెంటనే రస్తా లేఅవుట్ ప్రకారము చూపిస్తాం రస్తా ఎడుందని దాని ప్రకారం తొలగించుకోవాల్సిందే మీకు ఒకవేళ ఇల్లు లేకపోతే విచారణ చేస్తాము విచారణ చేసి నిజంగా నీకు ఇల్లు లేకపోతే ఇస్తాము అట్లాగ మీకు ఇల్లు బికోల్ మండలం పందలపాక గ్రామంలో నూతనంగా నిర్మించే సచివాలయాల భవనాలకి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంలో ప్రజల వద్దకే పాలన భాగంగా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన సచివాలయాల వ్యవస్థల ద్వారా ప్రజలు ఏ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అలాగే సచివాలయంలో సుమారు 120 సేవలు ప్రభుత్వం అందిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామ సచివాలయాలను వినియోగించుకోవాలని ఆయన తెలియజేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మూడు రాజధానులు వద్దే వద్దు అమరావతి ముద్దు అని మాజీ ఎమ్మెల్యే ఉన్నాం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ 200 రోజులుగా అమరావతి రైతులు చేపట్టిన దీక్షను మద్దతుగా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ Yes, we want this.